వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ్ కృష్ణరాజు గారికి మొకొక ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్కి సంబంధించి ఆయన తాజాగా కోర్టులో ఒక పిటిషన్ వేసి సంచలనం సృష్టించారు. ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ ఆ పిటిషన్లో కొన్ని అంశాలను కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. బెయిల్ మీద బయట ఉండి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన ప్రధానంగా కొన్ని అంశాలను తెర మీదకు తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ని వెనక్కి ఇచ్చేసింది కోర్టు తాజాగా. ఎందుకంటే అంటే వెనక్కి ఇచ్చేసింది అనే దానికంటే కొట్టేసింది అని చెప్పాలో లేదంటే తోసిపుచ్చింది అని చెప్పాలో, కానీ ఆ కాపీలో మాత్రం రిటర్న్ చేశారు ఆ పిటిషన్ని అనేది. అంటే ఇక్కడ ప్రధానంగా వెనక్కి ఇచ్చేయడానికి కూడా కారణం ఏంటి అనే దాని మీద, ఎందుకంటే ఆయన ముందుగానే ప్రస్తావించడం జరిగింది తనకు పిటిషన్ వేసే అర్హత ఉంది, గతంలో సుప్రీంకోర్టు అలాగే పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పును నేపథ్యంలో ఖచ్చితంగా తనకి అర్హత ఉంది అంటూ ఆయన ప్రస్తావించడం జరిగింది. కానీ కోర్టు మాత్రం ఈ పిటిషన్ విషయంలో అంటే ఈ బెయిల్ని రద్దు చేయాలి అంటే సిబిఐ కోర్టు అయినా నిర్ణయం తీసుకోవచ్చు, లేదంటే హైకోర్టు, లేదంటే ఇంకో కోర్టు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి బెయిల్ రద్దు చేయాలి అంటూ పిటిషన్ వేయడం, దానికి ఆధారంగా విచారణ జరిపి దాని మీద తీర్పు చెప్పడం అనేది సరైంది కాదు అనే నేపథ్యంలోనే అక్కడ క్లియర్గా ఆ పిటిషన్ని రిటర్న్ ఇచ్చేయడం వెనక అసలు కారణం అదేనే చెప్పాలి. ఒక రకంగా కోర్టులో ప్రధానంగా ఈ పిటిషన్ వేసి ఒక ఎదురు దెబ్బ తిన్నారు రఘురామ్ కృష్ణరాజు గారు అనేది, అలాగే కొంతమంది విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే తన మీద ఉన్న కేసుల నేపథ్యంలో వాటిని డైవర్ట్ చేసేందుకు మొదటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ బెయిల్ రద్దు చేయాలి అంటూ పిటిషన్ వేశారు రఘురామ్ కృష్ణరాజు గారు అనేది. మొత్తానికి ఆ బెయిల్ పిటిషన్ అయితే వెనక్కి ఇచ్చేయడం జరిగింది కోర్టు. ఈ నేపథ్యంలో ఒక రకంగా మరొక ఊహించిన షాక్ తగిలింది రఘురామ్ కృష్ణరాజు గారికి అని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.